డాక్టర్ పోస్ట్ మార్టంలో ఏమని నిర్ణయించారు డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ప్లీజ్ వెయిట్ ఎక్స్క్యూజ్ మీ సార్ yes పోస్ట్ మార్టం ఫినిష్ అయ్యింది గుడ్ కమిషనర్ గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు మరి హత్య ఎవరో ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు ఐ సీ హలో రాణా గారా నమస్కారం సార్ పోస్ట్ మార్టం అయిపోయిందండి అలాగే సార్ కొత్తగా చెప్తారేంటండి మా రిపోర్ట్లో కమిషనర్ గారు లారీ కింద పడి చనిపోయారని రాస్తాం తప్పకుండా ఆ లేడీ డాక్టర్ ఇక్కడ ఉంది సార్ అది నేను చూసుకుంటానండి ఉంటానండి డాక్టర్ కస్తూరి yes sir విన్నావుగా రిపోర్ట్ అలా రాసి తీసుకురా సారీ సార్ నేను రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను అలా రాస్తే నువ్వు ఉండవు నేను ఉండను అసలు ఈ హాస్పిటల్ ఉండదు ఒకప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉండేదని జనం చెప్పుకుంటారు ఒక ప్రొఫెషనల్ మర్డర్ కి భయపడి హత్యని యాక్సిడెంట్ గా మార్చి రాయడం పాపం సార్ ఆ పాపాన్ని చేయను కస్తూరి నువ్వు కొత్తగా జాబులో చేరావు ఇలాంటి చాలా సహజం నా మాట విని రాయ్ సారీ సార్ రోగికి చికిత్స ఎంత అవసరమో దుర్మార్గుడికి శిక్ష కూడా అంతే అవసరం రాణా పాపులారిటీ గురించి నీకు తెలియదమ్మా సార్ జనం మనల్ని ప్రాణాలు పోసే దేవుళ్ళు అంటారు ఆ పని మనం ఎలాగూ చేయలేకపోతున్నాం కనీసం న్యాయానికి ఊపిరి పోసేనా మనుషులుగా మిగుందాం ఆఖరిసారిగా చెప్తున్నాను నేను చెప్పినట్టు రిపోర్ట్ రాయ్ సారీ ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి కస్తూరి నువ్వు ప్రాణాల మీద తీసుకుంటున్నావు ఐ విల్ ఫేస్ ఇట్ యాక్సిడెంటల్ డెత్ కాదు ఎవరో కత్తితో పొడవడం వల్ల చనిపోయారు లారీ కింద పడింది ఆయన శవం మాత్రమే ఇలాంటి కత్తేనమ్మా అవును ఇలాంటి కత్తితోనే పొడిచి చంపారు వెరీ గుడ్ ఈ మర్డర్ తాలూకు సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు మేడం సాక్షుల అవును మేడం మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే న్యాయం ధర్మం ఇంకా ఈ దేశంలో బతికున్నాయి రేయ్ ఆటో డ్రైవర్ పిలవండిరా రేయ్ నిన్న ఏం జరిగిందిరా రాత్రి 10 ఇంటికి గాంధీనగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారి ఇంటికి రాను పోను బాడు మాట్లాడుకుందండి ఈవిడ కమిషనర్ గారి ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత ఆదుర్దాగా బయటకు వచ్చేసిందండి ఈవిడ చేతిలో నెత్తురు కారుతున్న కత్తి ఏదో ప్యాకెట్ ఉన్నాయండి అవి చూడగానే నాకు భయం వేసి పారిపోయానండి 201 పిలవయ్యా సార్ ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పయ్యా ఆ నైట్ పెట్రోలింగ్ లో ఉన్న మాకు ఈ ఆటో డ్రైవర్ మర్డర్ గురించి చెప్పగానే ఈవిడ గురించి వీళ్ళు ఇల్లంతా వెతికాం సార్ ఈవిడ కనపడలేదు కానీ వీళ్ళ ఇంట్లో ఈ 50,000 రూపాయలు క్యాష్ దొరికింది సార్ ఇదేమన్నా రవీంద్ర భారత్ అనుకున్నావా నాటకాలడానికి పోలీస్ స్టేషన్ డాక్టర్ గారిని సెలవు పెట్టండిరా సెల్లోకి వెళ్ళటం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి రాణా గారి కాళ్ళ మీద పడు గవర్నమెంట్ జీబులో గౌరవప్రదంగా ఇంటి దగ్గర దింపుతాం తోసండి లోపలికి ఆగండి నమస్తే డాక్టర్ ఏమయ్యా ఇది న్యాయమేనా అసలు మీరు పోలీసులేనా రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్నే కేసులో ఎరికిస్తారా ఆ పేపర్లు ఇవ్వండి కమిషనర్ చావుకు అసలు కారకుండా నేనేనమ్మా అవునమ్మా ఆ రాణాగడ్ అక్రమంగా మా స్థలంలో అపార్ట్మెంట్స్ కట్టాడని చనిపోయిన కమిషనర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాను పాపం కమిషనర్ గారు నాకు న్యాయం చేయబోయి ఆ రాణాగడ్ చేతిలో బలైపోయాడు కమిషనరే కాదమ్మా ఆ రాణా చేతిలో చాలా మంది బలైపోయారు కనీసం పోలీస్ స్టేషన్ వరకైనా ఆ రాణాని తీసుకొచ్చే ధైర్యం ఎవరికీ లేదు మొదటిసారి నువ్వు తెచ్చావు కత్తులు తుపాకులు లేకుండా ఆ రాణాని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే కనకదుర్గలా నువ్వు కనిపించావమ్మా నీ కవచంలో నేనుంటాను మాట సాయం ధన సాయం ఏం కావాలన్నా నేను చేస్తాను కానీ ఆ రాణాని మాత్రం జైల్లో పెట్టించమ్మా జైల్లో పెట్టించే వరకు నేను నిద్రపోనని నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇలా వన్ టౌన్ టూ టౌన్ కాదమ్మా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అక్కడ తెలుసుకుందాం ఏమిటి సార్ ఇది పొద్దుటి నుంచి ఓ లేడీ డాక్టర్ ఎండ్లో ధర్నా చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరూ అడగలేదు ఏ ఆఫీస్ ఇది మా ఆఫీస్ ముందు ఇలాంటి ధర్నాలు రోజు చేస్తూనే ఉంటారండి
అవన్నీ పట్టించుకుంటే మేము ఇక్కడ ఆఫీస్ పని చేయలేం. ఇది నేల సమస్య నీటి సమస్య కాదు సార్. ఒక గవర్నమెంట్ అధికారిని మున్సిపల్ కమిషనర్ని మర్డర్ చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ చేయండి. కోర్టులో న్యాయం చేస్తారు. పోలీసులు ఈ కేసు టేకప్ చేయట్లేదు సార్. జిల్లా అధికారిగా మీరే న్యాయం చేయండి అని అడగడానికి వచ్చాం. కమిషనర్ హత్యాన్ని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంది సార్, మీరే వచ్చి ఎంక్వైరీ చేయండి. ఆగండి, నన్నేం చేయమంటారయ్యా? వెళ్ళి మంత్రి గారిని అడగండి. పోలీస్ పదకొండు అవతారమైన కల్కికి కజిన్ సిస్టర్లా రెచ్చిపోతున్నావు, బతకాలని లేదా? నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక పోలీస్ స్టేషన్ లో దొంగ కేసు పెట్టించావు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి నన్ను చాటుగా కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి చంపుతానని బెదిరిస్తున్నా, సిగ్గులేదు? నేరం చెయ్యడం నా వృత్తి, అది కాదన్న వాళ్ళని నరికేయడం నా హాబీ. అక్రమాలు చేయడం నీ ఆట కావచ్చు, హత్యలు చేయడం నీ హాబీ కావచ్చు, కానీ నిన్ను నేను వదిలిపెట్టను. మున్సిపల్ కమిషనర్ ది హత్య నిరూపిస్తాను, నన్ను కిడ్నాప్ చేయించి తీసుకొచ్చావని కేసు పెడతాను. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు, వాదించగల తెగింపు ఇంకా లాయర్స్ కి కలగలేదు, శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు రాలేదు. నువ్వంటే ఆఫ్టర్ ఆల్ ఓ డాక్టర్. డాక్టర్ నన్ను తేలిక తీసేకు, రోగి ప్రాణం కాపాడడం కోసం శరీరంలో పాడైన అవయవాన్ని తీసేసినట్టు సమాజం బాగు కోసం నీలాంటి చీడ పురుగుని యాంటీ సోషల్ ఎలిమెంట్ ని చేరి పారేసే వరకు నేను నిద్రపోను. చూసావా, నేను గను సైగ చేస్తే చాలు చీర పీలిక ముక్కు కూడా మిగలకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ప్రాణాలతో తిరిగి బెడదలుచుకుంటే నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో. బహుమానంగా నీకు పట్టు చీరలు కొని పెడతాను, బీరువాలు నింపుకో, నగలు కొని పెడతాను, ఒంటి నిండా వేసుకో. ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఒకవేళ రూపాయి విలువ పడిపోయింది అనుకుంటే డాలర్లు ఇస్తాను, పౌండ్లు ఇస్తాను, అడుగు ఏం కావాలి. నువ్వు గూండాగిరి చేసి సంపాదించిన డబ్బుతో దేన్నైనా కొనగలననుకుంటున్నావేమో, నన్ను మాత్రం కొనలే. నిన్నంటే నీ అమ్మ నీ అబ్బాని కూడా కొంటాను, ఒప్పుకోకపోతే నువ్వు ఆడదానివని విషయం మర్చిపోయి. ఆడ మగ మంచి చెడు తేడా తెలియాలంటే నువ్వు ముందు ఓ అమ్మ బాబుకి సక్రమంగా పుట్టిన వాడివై ఉంటాను. ఖచ్చితంగా నువ్వు ఏ కుప్ప తొట్లోనూ విసిరి పారేయబడ్డా అలాగే బిడ్డవై ఉంటావు. బాబు, అది నా ఒక్కగాని ఒక్క బిడ్డ, అది చేసిన తప్పుకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. తప్పు క్షమించి వదిలేయి బాబు, వదిలేయి.